గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఈరోజు రిలీజ్ అయింది. చాలా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే రెండు రీజన్స్, ఇది నాకు స్పెషల్ మూవీ బికాజ్ ఇట్స్ మై 50th మూవీ. అది అది ఆడియన్స్ రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి నచ్చే మూవీ అవ్వాలని నేను ఫస్ట్ నుంచి నేను కోరుకున్నాను. ఈరోజు అది జరిగింది. అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఆడియన్స్కి మళ్ళీ నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇవాళ పొద్దున మీ అందరం తిరుపతి వెళ్ళాం. నేను తిరుపతిలో మాకు చాలా బ్రహ్మాండమైన దర్శనం జరిగింది. అప్పుడు నేను దేవుడి ముందు ఉంచున్నప్పుడు నేను ఒకటే కోరుకున్నా, 27 ఇయర్స్ నా కెరియర్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, హిట్స్, బ్లాక్ బస్టర్స్, రికార్డ్స్ ఎన్నో చూశాను. కానీ నా ఫస్ట్ టైం ఏమనిపించింది అంటే, ఒక సక్సెస్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అంటే, అది నాకు కాదు ఇంపార్టెంట్, నాతో పాటు సక్సెస్ అన్నది మనకు ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది, ఒక మనకు ఒక బలం ఇస్తుంది, శక్తి ఇంకొక 10 మందికి సాయం చేయడానికి, 10 మంది ఇంకా శివ లాంటి కొత్త డైరెక్టర్స్కి మనల్ని పరిచయం చేయడానికి, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని డిజైన్ చేయడానికి, కొత్త కొత్త టెక్నీషియన్స్ని, యాక్టర్స్ని, కొత్త కొత్త స్టోరీస్ని మనం ప్రపంచానికి చెప్పడానికి బలం శక్తినిస్తుంది. సక్సెస్ అంటే ఒక శక్తి. ఆ వెంకటేశ్వర స్వామిని అదే కోరుకున్నాం. అటువంటి శక్తిని భగవంతుడా, నేను 10 మందికి సహాయపడేలాగా, 10 మందికి ఉపయోగపడేలాగా ఇండస్ట్రీకి. నేను చూసింది చాలు, కానీ నా ద్వారా ఒక 10 మంది పరిచయం అవ్వాలి, ఇండస్ట్రీకి మేలు జరగాలని మాత్రం కోరుకున్నాను. ఎస్పెషల్లీ ఈ సినిమా 50th ఫిల్మ్ అవ్వడం అంజలికి, కనీసం ఒక మినిమం ఒక 50 crores ఇస్తే చాలు మాకు గ్రాస్ అడిగారు. నేను మరి ఆ పెద్ద తిట్టుకున్నాడో తెలియదు, పేరు నాదే కాబట్టి ఓకే, ఆయన పేరు పెట్టుకున్నా కాబట్టి. సో ఒక 50 crores ఇచ్చేసే బాబు గ్రాస్ స్వామి, మళ్ళీ అడగవను. ఎందుకంటే ఇది ఇటువంటి కాన్సెప్ట్ ఫిల్మ్స్ మాకు కూడా అప్పుడు గీతాంజలి 1 ఒక 3.5 crores తీసి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందంటే, అది చాలామందికి అదొక మోటివేషన్ అయింది. చాలామందికి చిన్న చిన్న కాన్సెప్ట్ ఫిల్మ్స్ చాలా బయటకు వచ్చాయి అప్పుడు. సో అలాగా చాలామందికి బలం ఇచ్చింది అప్పుడు. కొత్త కొత్త టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ పరిచయం అవడం ఆ సినిమా ద్వారా, అలాగే కొత్త కొత్త కాన్సెప్ట్స్ పుట్టుకొచ్చాయి. ఒక హారర్ కామెడీ జోనర్లోనే ఒక ట్రెండ్ సెట్టర్ అయింది. అలాగే ఇది ఏదో ఒక మ్యాజిక్ జరగాలి, జరుగుతుంది అనే ఒక నమ్మకం ఉంది. అది థియేటర్లో వెళ్ళిన తర్వాత అది జరిగింది. ఇప్పుడే మేము అక్కడ మేము తిరుపతి కొండ మీద నుంచి మేము ఉన్నప్పుడే ఆల్రెడీ శివకి స్టార్ట్ అయిపోయింది, అట్లాంటి షోలు పడ్డాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ముందు వరకు మాకు వస్తున్న ఫోన్ కాల్స్, మాకు వైజాగ్ నుంచి, భీమవరం నుంచి, మా సీనియర్ ఫ్రెండ్స్ ఆల్ ఓవర్, ఎస్పెషల్లీ విజయవాడ, అలాగే కడప, గుంటూరు అయితే మార్నింగ్ షోస్ ఫుల్స్. మాకు ఆ రోజు దేవి థియేటర్ 2 రాష్ట్రాల్లోనే అతిపెద్ద కెపాసిటీ ఉన్న థియేటర్ ఆ రోజుల్లో గీతాంజలి. 6 ఇయర్స్ తర్వాత దేవి థియేటర్ని ఫుల్ చేసుకుంది గీతాంజలి అనే ఒక సినిమా. ఈరోజు సంధ్యా నైట్ని ఫుల్ సార్, ఇవాళ సంధ్యాని ఫుల్ చేసుకుంది, ఇవాళ ఓన్లీ గురువారం. సో ఇంకా మీ రాబోయే రోజుల్లో చాలా పెద్ద నెంబర్స్ చూడబోతాం. ఆ స్వామివారి ఆశీస్సులు ఉంటే 50 కోట్లు కూడా చూడబోతాం అని మా నమ్మకం ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఉంది వాళ్ళ వీళ్ళు సినిమాకి వీళ్ళు ఎంత కష్టపడ్డారో మీ థియేటర్కి వెళ్తే తెలుస్తుంది. ఈ సక్సెస్ వెనకాల ఒక అంజలో, ఒక నేనో, ఒక సీనో, ఒక శివ కాదు, కొన్ని వీళ్ళందరూ, ఇట్స్ ఎ టీమ్, గ్రేట్ టీమ్. ప్రతి క్షణం గురించి, మ్యూజిక్ గురించి, విజువల్స్, మ్యూజిక్, మా ప్రవీణ్, మా సిద్ధార్థ్, మా ప్రసాద్, అందరూ, మా అశ్విన్ అసిస్టెంట్, అందరూ, ప్రతి వాళ్ళు డే అండ్ నైట్ మేము స్ట్రగుల్ అయ్యి ఒక కాన్సెప్ట్ సినిమాని బయట తీసుకోవడం ట్రై చేసాం. అది సక్సెస్ఫుల్గా వచ్చింది. థియేటర్ సెకండ్ హాఫ్ గురించి అయితే నాకు వచ్చిన ఫస్ట్ ఫోన్ కాల్ చెప్పాలంటే మా వంశీ ఫస్ట్ అన్నా, ఏంటిది ఫస్ట్ హాఫే సూపర్ హిట్ అన్నాడు. ఇదేంటి ఫస్ట్ హాఫ్ పర్లేదు, బాగుంది, ఇంటర్వల్ ట్విస్ట్ అదిరింది, సెకండ్ హాఫ్ బాగా ఎంజాయ్ చేస్తారనుకున్నాం. కానీ ఫస్ట్ హాఫ్కే మా పిఆర్ వంశీ ఉండి, ఏంటి సార్ ఇది పెద్ద హిట్ సార్ అన్నాడు. ఓ మరి ఫస్ట్ హాఫే పెద్ద హిట్ అన్నామంటే సెకండ్ హాఫ్ నువ్వు ఏమైపోతావో అనుకున్నాను నేను. నా అన్నాను కూడా ఏమైపోతావో మరి నువ్వు సెకండ్ హాఫ్ అని. సెకండ్ హాఫ్ అయిన తర్వాత సార్ నా వల్ల కాలేదు, నేను పొట్ట పట్టుకొని. ఎందుకంటే వాళ్ళు పిఆర్ఓ అవ్వచ్చు, లేకపోతే రివ్యూవర్స్ అవ్వచ్చు,
ప్రతి వాళ్ళు ఫస్ట్ ఉండేది ప్రేక్షకుడే. ఆ ప్రేక్షకుడు స్పందనే రియల్ స్పందన. ఆ ప్రేక్షకుడు స్పందన విజయానికి కారణం అవుతుంది. అటువంటి గొప్ప విజయాన్ని అందించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరూ టీం తరఫున మీ అందరికీ ఎట్ నమస్కారాలు చెబుతూ, ఈ సినిమా రాబోయే రోజుల్లో చాలా పెద్ద నెంబర్స్ చూడబోతుంది. ప్రతి వాళ్ళని నాకు నా మేనకోళ్ళు అయితే ఫోన్ చేసింది, చేసి వాళ్ళ చిన్నపిల్లలు తీసుకుని వెళ్తే సో వాళ్ళు త్రో బిగ్గెస్ట్ వాయిస్ థియేటర్లో వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళు నవ్వి 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 వాళ్ళు సో వాళ్ళు చెప్పడం తక్కువ నవ్వడం ఎక్కువ ఉంది అక్కడ ఫోన్లో. సో ఇటువంటిది ఇంకా మనం రాబోయే ఈ కాలంలో చాలా ఎక్కువ వింటాం. మరొకసారి మీ అందరికీ ఇంకా పెద్ద సెలబ్రేషన్స్ తోటి 50 కోట్ల సెలబ్రేషన్ తోటి కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ చాలా 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 థ్యాంక్స్. గీతాంజలి శుభాకాంక్షలు. రంజాన్ శుభాకాంక్షలు. మాకు మంచి మోకనా మోక ఇచ్చారు దాన్ని ఏమంటారు సార్, మంచి తోఫా తోఫా సారీ మోకగా తోఫా. మేము మంచి మోకా చూసుకొని వచ్చి మాకు మంచి తోఫా ఇచ్చారు, చాలా సంతోషం. థియేటర్ నుంచి సినిమా చూసి బయటకు వచ్చి ఫోన్ చేస్తున్న ఫ్రెండ్స్, బయట వాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళు అందరూ ఈ సినిమాకి గీతాంజలి ఊపుతో పాటు గీతాంజలి కంటిన్యూషన్ కరెక్ట్ ఉంది. మీతో పాటు సత్య, ఆలీ గారు, సునీలు యాడ్ అయ్యి సెకండ్ హాఫ్ ఇప్పుడు T20 ఉంది కదా ఆ టైప్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాగా తక్కువ బాల్కి ఎక్కువ రన్స్ చేసినట్టు మామూలు సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుందన్నారు. మా DOP గారి వర్క్ కానీ, మా మ్యూజిక్ డైరెక్టర్ గారి వర్క్, మా డైరెక్టర్ గారి వర్క్ గురించి ప్రతి ఒక్కరు స్పెషల్గా మాట్లాడటం, షార్ప్గా ప్రసాద్ గారి వర్క్ గురించి, ఎడిటింగ్ గురించి, అన్నీ ఆ సెట్ గురించి అన్నీ డీటెయిల్గా మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. మా అంజలికి 50 సినిమా ఒక మైల్ స్టోన్ సినిమాగా నిలిపిన ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. దర్శకుడిగా శివకి ఫస్ట్ సినిమా హిట్, మా ప్రొడ్యూసర్ గారు ముందే హ్యాపీ, ప్రెజెంటర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు నన్ను కలిసారు ఆయన చాలా హ్యాపీ. థ్యాంక్ యూ మమ్మల్ని అందరినీ ఇంత మంచి విజయాన్ని ఇచ్చి ఆశీర్వదించినందుకు. నమస్తే. ఈ 2 రోజుల్లో సినిమాలు చూసి బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. రాత్రి అంత నిద్ర లేదు, తిరుమలలో ఉన్నాం. సో అమెరికా నుండి ఎప్పుడప్పుడు రిపోర్ట్ వస్తుందా, ఫస్ట్ వాళ్ళు చూస్తారు కాబట్టి అదో టెన్షన్లో పడుకోలేదు రాత్రంతా. బట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అమెరికా నుంచి, వాళ్ళ నుంచి చెప్పడం స్టార్ట్ చేశారు చాలా బాగుంది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఇరదీశారని చాలా థ్యాంక్స్. అక్కడి నుంచి ఇవాళ మార్నింగ్ మేము దర్శనం చేసుకొని కిందికి దిగే లోపు చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్. ఎక్కడ చూసినా థియేటర్స్ మళ్ళీ ఫుల్ అవుతున్నాయి. మార్నింగ్ షో కంటే బెటర్ మ్యాట్నీ, మ్యాట్నీ కంటే నెక్స్ట్ ఫస్ట్ షో అలా. థ్యాంక్ యూ సో మచ్. అంజలి గారు 50th ఫిల్మ్ బ్లాక్ బస్టర్ హిట్, కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ శివ. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన కోనా గారికి థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ ఫిల్మ్ హిట్ అవ్వడం అనేది ఒక కిక్, ఇంకా ఐ కెనాట్ ఫీల్ ఇట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నా టీం అందరికీ, వెనకాల పెద్ద పెద్దలు అందరికీ, ప్రవీణ్ లక్కరాజు ఎస్పెషలీ మ్యూజిక్ ఇరగా తీశాడు, మన సిద్ధార్థ్ రోలింగ్ టైటిల్ చెప్పట్లేదు ఇవాళ. సో థ్యాంక్ యూ అగైన్ మీరు అందరూ ప్లీజ్, ఇంకా నెక్స్ట్ 3 డేస్ హాలిడేస్ కాబట్టి అందరూ థియేటర్కి వచ్చి చూడండి ఫ్యామిలీస్తో. వెరీ క్లీన్ ఫిల్మ్, ఫుల్ లాన్ ఎంజాయ్ చేస్తారు, తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈద్ ముబారక్. లక్కరాజు గీతాంజలి, ఒరిజినల్ గీతాంజలి 10 ఏళ్ల క్రితం వచ్చింది, దానికి మ్యూజిక్ చేశాను, అది బ్లాక్ బస్టర్. ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఇది ఇప్పుడు బ్లాక్ బస్టర్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎస్పెషలీ చాలామంది బీజిఎం గురించి మాట్లాడుతున్నారు, RR చాలా బాగా వచ్చిందని. ఎస్పెషలీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, తర్వాత క్లైమాక్స్, ఈ 2 హైలైట్ ఉన్నాయని అంటున్నారు. వెరీ వెరీ హ్యాపీ ఫర్ ద టీమ్ అండ్ ఫర్ ఎవ్రీబడి. అండ్ అంజలి గారికి ఐఎమ్ సో హ్యాపీ, అంజలి గారి 50th ఫిల్మ్ ఇప్పుడు ఇంత బ్లాక్ బస్టర్ అవుతుంది. వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ అంజలి గారు. సో లాస్ట్కి అంజలి గారి 50th సాంగ్ స్పెషల్ ప్రోమో సాంగ్ ఉంటుంది రోలింగ్ టైటిల్స్లో, డోంట్ మిస్ దట్. చాలా మంచి సాంగ్ అండ్ చాలా ఫన్ ఉంటుంది. అండ్ అంజలి గారు ఫస్ట్ టైం హిప్ హాప్ డ్యాన్స్ కూడా చేశారు. సో శివ తులపాటి కొరియోగ్రాఫ్ చేశాడు, సో ఇట్స్ కేమ్ అవుట్ గ్రేట్. సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. నమస్కారం. గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి ఎవ్రీవన్. మా శివ గారు అప్పటి నుంచి కష్టపడింది, మేము అంజలి క్యాస్ట్ అండ్ క్రూ అందరూ చాలా కష్టపడ్డాము. వన్ థింగ్ ఏంటంటే ఈ ఫిలిం పర్టికులర్గా థియేటర్లో చూడాల్సిన సినిమా అండి. సో ఒక పంచ్ ఒక 10 మంది ముందు కూర్చుని నవ్వినప్పుడు ఒకలా ఉంటుంది, ఒక 100 మంది ముందు నవ్వినప్పుడు ఒకలా ఉంటుంది. పర్టికులర్గా ఇదేంటంటే ఒక 100 మంది కలిపి థియేటర్లో చూస్తే ఆ ఎంజాయ్మెంట్ ఇంకెక్కువ ఉంటుంది.
ఇట్స్ నాట్ అన్ ఓటీటీ ఫిలిం, ఇట్స్ అ పర్ఫెక్ట్ థియేట్రికల్ ఫిలిం. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, హారర్ ఫిలిం హారర్ ఫీల్ కానీ, ఆ కామెడీ కానీ, ఒక 100 మెంబర్స్ ఉండి కలిసి థియేటర్లో ఆడిటోరియంలో నవ్వుతూ ఉండే చూసే సినిమా అనమాట. హోప్ అందరూ మళ్ళీ థియేటర్కి వెళ్తారని ఆశిస్తూ అందరికి రంజాన్ శుభాకాంక్షలు అండి. చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. నిన్నటి వరకు మేము మా ఎడిట్ రూమ్లో మా మిక్సింగ్ థియేటర్లో చూసుకుంటూ నవ్వుతూ ఎంజాయ్ చేసుకున్న సినిమా ఇవాళ నుంచి మీకు థియేటర్లకు వచ్చేసింది. ఇక్కడ నుంచి మీరు మీ ఫ్యామిలీస్ తోటి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ నవ్వుకుంటూ మీ ఈ వీకెండ్కి మీకు బెస్ట్ రిలాక్సేషన్ సినిమా అవుతుంది ఇది, అది మాత్రం నో డౌట్ దాంట్లో. ఎందుకంటే మేము ఇప్పటివరకు మేము చూస్తూ ఎంజాయ్ చేసుకున్న సినిమా ఇక్కడ నుంచి మీ మధ్యన ఉంది, మీరు హ్యాపీగా చూడొచ్చు. అండ్ సమ్మర్ బ్లాక్ బస్టర్, సమ్మర్ బ్లాక్ యా వాళ్ళు డిసైడ్ చేస్తారు ఆల్రెడీ, ఇది సమ్మర్ బ్లాక్ బస్టర్ అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసిపోయింది. అండ్ మా శివాకి డెబ్యూ బ్లాక్ బస్టర్ కొట్టాడు, చాలా కాన్ఫిడెంట్ చెప్తున్నాం. అండ్ మా టీం అందరికీ మేము కంగ్రాట్స్ చెప్పుకుంటున్నాం. అండ్ అంజలి గారు మీ 50th సినిమా, ఆవిడకి 50th క్వీన్ అని మొన్న ఎప్పుడో అన్నాను, 50th క్వీన్ ఇచ్చాం, 50th మూవీ క్వీన్ ఇది కాబట్టి కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.